Hi friends, welcome to Health Series 2 on blood on A to Z IVGRO channel. Please like, subscribe and share our channel. రక్తం మనుషుల్లోనూ జంతువుల్లోనూ జీవకణాలన్నిటికీ న్యూట్రియంట్స్ని ఆక్సిజన్ని సరఫరా చేస్తుంది. అదే పనిలో తిరిగి వేస్ట్ ప్రోడక్ట్స్ని ఆ జీవకణాల నుంచి తీసివేస్తుంది. రక్తాన్ని ఎక్కడా కూడా తయారు చేయలేము. 1900 ఆస్ట్రియన్ బయాలజిస్ట్ ల్యాండ్ స్టైనర్ ఆయన ఈ రక్తాన్ని ఏబీఓ క్లాసిఫికేషన్, తర్వాత ఆర్హెచ్ క్లాసిఫికేషన్ ఈ రెండు పద్ధతుల ద్వారా విభజించారు. దీనివలన రక్తంలో గ్రూపులు తయారయ్యాయి. ఈయన చేసిన పరిశోధనకి 1928 ఆయనకి నోబెల్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరిగింది. ల్యాండ్ స్టైనర్నే ఫాదర్ ఆఫ్ బ్లడ్ గ్రూప్ క్లాసిఫికేషన్ అని కూడా అంటారు. మన రక్తంలో ముఖ్యంగా రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి, యాంటీబాడీస్ ఉంటాయి, అలాగే ప్లేట్లెట్స్ ఉంటాయి. ప్లేట్లెట్స్ అనేవి బ్లడ్ క్లాట్ అవ్వకుండా ఆపుతుంటాయి. యాంటీబాడీస్ ఏమో ఇమ్యూనిటీ కొరకు పనిచేస్తాయి. ఇక రెడ్ బ్లడ్ సెల్ మీద మీరు రేస్ లాగా చూపించాను, వాటిని యాంటీజెన్స్ అంటారు. ఏ యాంటీజెన్స్ ఉంటే కనుక అది ఏ బ్లడ్ గ్రూపు, బి యాంటీజెన్స్ ఉంటే అది బి బ్లడ్ గ్రూపు. అలాగే రెడ్ బ్లడ్ సెల్ మీద ఏ కేటగిరీ యాంటీజెన్స్, బి కేటగిరీ యాంటీజెన్స్ కానీ ఉంటే అది ఏబి బ్లడ్ గ్రూప్ అవుతుంది. అసలు ఏ కేటగిరీ, బి కేటగిరీ యాంటీజెన్స్ ఏవి లేవనుకోండి, అది ఓ గ్రూప్ అవుతుంది. ల్యాండ్ స్టైనర్ గారు మొదటిసారి ఈ బ్లడ్ గ్రూప్స్ కనుక్కున్నప్పుడు ఏబి ఓ గ్రూప్స్ మాత్రమే ఉన్నాయి, తర్వాత కొంతకాలానికి ఏబి గ్రూప్ని యాడ్ చేశారు. ఇక ఇది ఏబిఓ క్లాసిఫికేషన్ అంటారు. అది కాకుండా ఆయనే ఆర్హెచ్ క్లాసిఫికేషన్ అని కూడా ఒకటి చేశారు. ఇక ఆర్హెచ్ క్లాసిఫికేషన్లో ఈ రెడ్ బ్లడ్ సెల్లో ఏబి యాంటీజెన్లు కాకుండా డి యాంటీజెన్ అనేది ఉంటే కనుక దాన్ని ఆర్హెచ్ ప్లస్ అంటారు, లేకపోతే ఆర్హెచ్ నెగిటివ్ అంటారు. సో విటిఓ బ్లడ్ క్లాసిఫికేషన్ తర్వాత ఆర్హెచ్ క్లాసిఫికేషన్ రెండు వాడి మనం ఈరోజు బ్లడ్ గ్రూపుల్ని తెలియజేసుకుంటున్నాం. ఆర్హెచ్ ప్లస్ మైనస్ అనేది ఆ బ్లడ్ గ్రూప్ పక్కనే చూపిస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏబి మైనస్, ఓ మైనస్, బి ప్లస్, ఏ మైనస్ అలాగనమాట. సో ఈ రకంగా 8 గ్రూపులు తయారయ్యాయి బ్లడ్లో. ఎక్కువ పాపులేషన్లో ఉన్నది 38% ఓ ప్లస్, 32% ఏ ప్లస్, అతి తక్కువ మందిలో ఉన్నది 2% బి మైనస్, 3% ఏబి ప్లస్ అండ్ 1% ఏబి మైనస్. ఏబి మైనస్ అతి తక్కువగా రేర్ బ్లడ్ అంటారు దాన్ని. అలాగే గోల్డెన్ బ్లడ్ అని కూడా ఒకటి ఉంది, అదేంటంటే ఆర్హెచ్ నల్. ఆర్హెచ్ నల్ బ్లడ్ని ఎమర్జెన్సీస్లో ఎనీ గ్రూప్ వారికి వాడవచ్చు. అందువలన ఇది గోల్డ్ కన్నా విలువైనది. మనం గుర్తించవలసిన విషయం, బ్లడ్ని మనం తయారు చేయలేము. 1961 వరకు ఇది ప్రపంచం మొత్తం మీద 43 ఉన్నట్టుగా గుర్తించారు. అలాగే ఇండియాలో హెచ్హెచ్ గ్రూప్ అనే బ్లడ్ ఒకటి 1952 కనుక్కున్నారు. ఇది వెస్టర్న్ సైడ్ ఆఫ్ ఇండియా ఎక్కువగా ఉంది. అది కాకుండా 2016 ఇండ్రా అనే ఒక బ్లడ్ గ్రూప్ను కనుక్కున్నారు. ఈ ప్రపంచం మొత్తం మీద 7 ఉన్నట్టు అంచనా. ఏ టు జెడ్ ఐవీజీరో ఛానల్లో ఈ వరల్డ్ డోనార్ డే 15 నాడు వస్తుంది. దానికి ముందుగా ఈ బ్లడ్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో తయారు చేశాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ ఛానల్ ఏ టు జెడ్ ఐవీజీరో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.